ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం నమస్తే గారు ఎక్స్ట్రా ఉండేటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో జనరల్ గా అడుగుతున్నానండి పిల్లల పరిస్థితులు ఏ విధంగా ఉంటుందండి అంటే జనరల్ గా ఎటువంటి ఫేస్ చేసే అవకాశం ఉంటుంది పిల్లలు ఎందుకంటే ప్రతి పేరెంట్ కి ఈ వీడియో తెలియాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఎంత డ్యామేజ్ అనేటువంటిదాండి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో స్పౌజ్తో పాటు పార్ట్నర్తో పాటు ఇంకా పార్ట్నర్ కంటే కూడా ఎక్కువ నష్టపోయేది ఎవరన్నా ఉన్నారు ఈ మొత్తం ప్రాసెస్లో అంటే గనక అది పిల్లలే నాగరాజ్ గారు ఎందుకంటే పరిస్థితుల్ని అర్థం చేసుకోగలిగి వాటిని ఎట్లా ఎదుర్కోవాలి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నేను ఏం చేస్తే దీనిలోంచి బయటపడగలను ఇవన్నీ ఆలోచించే ఒక స్థాయి కానీ ఒక వయసు కానీ ఒక మెచ్యూరిటీ కానీ పార్ట్నర్లో ఉండొచ్చు కానీ పిల్లలు ఉంటారే వాళ్ళకి ఇది అర్థం చేసుకుని అవగాహన పెంచుకుని లేదంటే దాన్ని ఈ దాని నుంచి వచ్చే విపరీత పరిణామాలను ఎట్లా ఎదుర్కోవాలి అనేది వాళ్ళకి తెలియని ఏజ్లో ఉంటారు వాళ్ళు పిల్లలు సో పిల్లలకి ఎప్పుడూ కూడా ఈ తల్లిదండ్రుల్లో ఒకరు ఈ ఎక్స్ట్రా మ్యారిటల్లో ఎఫ్ఐర్లో ఉన్నప్పుడు ఆ కలిగే అంటే దుష్పరిణామాలు అనొచ్చు ఎమోషనల్ స్ట్రెస్ ఉంటుంది భావోద్వేగాల పట్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండవు నమ్మకం ఉండదు వాళ్ళ మీద వాళ్ళకి ఏది పెద్దయిన తర్వాత ఇలాంటి ఇళ్లల్లో పెరిగిన పిల్లలకి నేను చెప్పేది అకాడమిక్ స్ట్రెస్ ఉంటుంది లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది స్కూల్ ఎన్వైరన్మెంట్లో వాళ్ళకి అంటే బుల్లీయింగ్ ఉంటుంది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి పెద్దయిన తర్వాత పార్ట్నర్ని విషయాల్లో ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి చూడండి ఎన్ని ఎన్ని ఏరియాల్లో వాళ్ళు అంటే చిన్న భిన్నం అయిపోయిందో వాళ్ళ మనస్తత్వం చూడండి ఒకటి రిలేషన్షిప్ మీద నమ్మకమే ఉండదు అమ్మదో నాన్నదో ఒకళ్ళది తప్పు అనే జడ్జిమెంట్కి వచ్చినప్పుడు అలాంటి వాతావరణంలో ఇలాంటి పేరెంట్స్ మధ్య ఉండాల్సి వచ్చినందుకు వాళ్ళకి తెలియకుండా అంటే వై మీ మా ఇంట్లోనే ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇది ఇలా ఫేస్ చేయాల్సి వచ్చింది అందరు అమ్మా మా అమ్మా నాన్నలు సరిగ్గా ఎందుకు ఉండలేదు అంటే వయసును బట్టి ఇన్ని రకాల క్వశ్చన్లు వస్తాయి అంటే పిల్లలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉండొచ్చు అవునా సో సొసైటల్ ప్రెషర్ని లేకపోతే ఆ షేమ్ని ఆ గిల్ట్ని తట్టుకునే స్టేజ్ ఏజ్ వైజ్ మెచ్యూరిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో ఇన్ ఇంకొకటి ఇది చదువు మీద దుష్ప్రభావం చూపిస్తుంది చదువుకునే స్కూల్లో ఉండే ఫెలో స్టూడెంట్స్తో ఉండే రిలేషన్షిప్ మీద ప్రభావం చూపిస్తుంది లే అది నెగిటివ్గా కూడా అంటే అవ్వచ్చు అంటే ఏంటి నేను కూడా అంటే ఫ్లర్ట్ చేయొచ్చు లేకపోతే ప్రపోజ్ చేయొచ్చు అంటే ఇన్ అప్రాప్రియట్ ఏజ్లో ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే విధానాలు బయలుదేరొచ్చు అవునా సో ఒకటి కాదు అంటే ఆ ఆ పిల్లవాడు కానీ ఆ అమ్మాయి కానీ ఈ రిలేషన్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ ఇంట్లో ఉన్న దాన్ని ఏ కోణంలో నుంచి చూసింది అన్న దాన్ని బట్టి రకరకాల దుష్ప్రభావాలు ఉంటాయి వాళ్ళ మీద ఇకపోతే ఎమోషనల్గా అయితే వాళ్ళు అంటే డ్రైన్ అయిపోతారని చెప్పొచ్చు అంటే ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఇంట్లో ఒక సరి అయిన వాతావరణం ఉండదు అవునా పిల్లల్ని పట్టించుకోవటం ఉండదు ఇప్పుడు ఎవరైతే ఎక్స్ట్రా మ్యారిటల్లో ఉన్నారో వాళ్ళ పార్ట్నర్కే జీవితం మీద విరక్తి లేకపోతే కసి కోపం పార్ట్నర్ మీద ఇవన్నీ ఈ ఒక ఇంట్లోనే ఒక నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి అవును అలాంటి ఎన్వైరాన్మెంట్లో ఏంటంటే పిల్లల మీద శ్రద్ధ ఉండదు పిల్లల చదువు మీద వాళ్ళకి శ్రద్ధ ఉండదు పిల్లల ఆలన పాలన మీద అంటే వాళ్ళ సర్కిల్లోనే వాళ్ళ ఎమోషన్స్తోనే వాళ్ళు స్పైరల్ అయిపోతూ ఉంటారు గిరగిర వాళ్ళకే ఒక కన్ఫ్యూజను ఏది పేరెంట్స్కే ఈ పిల్లలకి వచ్చేసరికి పిల్లల మీద దృష్టి ఉండదు మధ్యలో ఏదన్నా అడగబోయినా అవతలకు పోండి అసలు ఏదో ఒకటి చేయండి తర్వాత చూద్దాం అంటే అట్లా ఆ నెగ్లిజెన్స్ అనేది వచ్చేస్తుంది పిల్లల మీద ఎస్పెషలీ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ ఉంది అని బయటపడిన తర్వాత పిల్లల మీద శ్రద్ధ అనేది తగ్గుతుంది ఆబ్వియస్గా ఎందుకంటే ఆ బయటపడిన దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి దీన్ని ఎట్లా మార్చుకోవాలి నేను ఇందులోంచి ఎలా బయటపడాలి ఇదే విషయం ఉంటుంది ఆ పార్ట్నర్లో పిల్లల మీదకి వచ్చేసరికి విసుగు అక్కడ అదేంటి పార్ట్నర్ మీద ఎక్స్ప్రెస్ చేయలేని విసుగు కోపం అదంతా పిల్లల మీదకి డైవర్ట్ అవుతుంది కొన్ని కొన్నేళ్లల్లో అదొకటి సో ఇట్లా ఉన్నప్పుడు పిల్లలు అసలు నేను చెప్పిన అన్ని ఏరియాస్లో అండి ఎమోషనల్గా అకాడమిక్గా అదేంటి పెద్ద ట్రస్ట్ ఇష్యూస్ హెల్త్ ప్రాబ్లమ్స్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ సో మొత్తం వాళ్ళ లైఫే తలకిందులు అయిపోయినట్టుగా వాళ్ళు ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉండిపోతారు పిల్లలు ఇంకొకటి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ కాస్త అటు చిలికి చిలికి అయిపోయి విడిపోయే స్టేజ్కి వచ్చారనుకోండి ఎవరి దగ్గర ఉండాలి పిల్లల్లో అది ఎంత కన్ఫ్యూజన్ అంటే ఇప్పుడు నేను అమ్మతో ఉండాలా నాన్నతో ఉండాలా నన్ను ఎవరి దగ్గరికి పంపిస్తారు కోర్టు ఈ లోపల చెప్తా ఉంటారు పెద్దవాళ్ళు కోర్టు ఎవరి దగ్గర ఉండమంటే వాళ్ళ దగ్గర ఉండాలి అని చెప్పి సో వీళ్ళకి ఎవరిది తప్పైనా అమ్మ నాన్న ఇద్దరు కావాలి అనే ఒక ఫేజ్లో ఉంటారు పిల్లలు అనేది అవునా అలాంటిది ఒకళ్ళ దగ్గరే ఉండాలి రెండో వాళ్ళని మేము కోల్పోతాము రెండో వాళ్ళతో మేము కలిసి ఉండము అనేది వాళ్ళకి ఒక ఒక దెబ్బలాగా ఒక బ్లోలాగా ఉంటుంది సో ఇవన్నీ పిల్లలు చాలా విషయాలు ఆలోచించాలండి ఒక స్టెప్ తీసుకుని పార్ట్నర్ని చీట్ చేసే ఒక ఊబిలోకి జారిపోయేటప్పుడు పిల్లలు ఉంటే గనక ఒక రెండు అడుగులు అంటే ఆలోచించి ఆ అడుగులు పడకుండా వెనక్కి తీసుకోగలిగిన వాళ్ళు ఉత్తమలని చెప్తాను నేను మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే నిజంగా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్ లో ఆ రిలేషన్షిప్ లోనే పార్ట్నర్స్ మధ్య విపరీతం ఉన్నటువంటి కోపం చిరాకు అవును ఫీలింగ్ చాలా బలంగా అది పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వచ్చేటప్పటికి వాళ్ళు అటు కాదు ఇటు కాదు అవును మధ్యలో ఆగిపోతూ ఉంటారు ఇంకోటండి ఈ పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే పార్ట్నర్ చేసింది తప్పైనా ఎదిరించి ఏ నిర్ణయం తీసుకోవటానికి ధైర్యం సరిపోనటువంటి యాంకర్స్ లాగా పిల్లలు ఉంటారు అంటే వీళ్ళని ఏం చేద్దాం అనే ఒక క్వశ్చన్ వస్తుంది వీళ్ళ వీళ్ళ భవిష్యత్ ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి నేను వెళ్ళిపోతే అనే ఒక క్వశ్చన్ వస్తుంది సో ఆ కన్ఫ్యూజన్ లో కూడా ఉంటారు పార్ట్నర్స్ ఉంటారు అండ్ కొంతమంది పిల్లల్లో కనుక మనం చూస్తే తగ్గిపోవటము దాంతో పాటు ఎక్కడో తెలియకుండానే పిల్లల మైండ్ సెట్ ఇన్సనిటీ లోకి వెళ్ళిపోవటం చూస్తూ ఉంటాం ఇంకొంతమంది అంటే నేను చూసిన దాని ప్రకారం చెప్తున్నాను బుక్స్ లో నేను బ్రతికుంటాం వల్ల ఎన్ని సమస్యలేమో అనుకుని సూసైడ్ చేసుకునే పిల్లలు చాలా మంది ఉన్నారు ఎందుకంటే పిల్లలు తెలియకుండానే అందుకు మేము రెస్పాన్సిబుల్ ఏమో అని ఆలోచించే పిల్లలు కూడా ఉంటారు అంటే వాళ్ళ పాత్ర ఏమి లేకపోయినా ఇంట్లో ఈ వాతావరణం ఉండటానికి మేమే కారణమేమో అంటే ఎందుకంటే వీళ్ళు పట్టించుకోకుండా అసలు మీ వల్లే వెళ్ళటానికి అవ్వట్లేదనో లేకపోతే ఏదో ఒక రూపంలో ఏదో ఒక వాక్యం విన్నప్పుడు వాళ్ళు దాన్నే పట్టుకుని అసలు మేం మా వల్లే వీళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఏమో మేము ఉండటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందేమో అనేది క్లియర్గా ఆ గిల్ట్ అనేది ఉంటుంది వాళ్ళే రెస్పాన్సిబుల్ అనుకుంటారు మీరు చెప్పిన నోట్ రాసే వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకుంటారు అంటే దీన్ని ఏమంటారు అంటే పేరెంటిఫికేషన్ అంటారు అంటే పేరెంట్స్కి పేరెంటింగ్ చేయాల్సి రావటం అవును గ్రేట్ అనాలిసిస్ అన్న ఎలా అంటే అంటే దీని నుంచి పిల్లల్ని బయటికి తీసుకురావాలి అని అంటే ఎలా దీని నుంచి పిల్లలని బయటికి తీసుకుంటా పేరెంట్స్ ఎలాంటి అవసరం బాధ్యత ఉందంటారు వీళ్ళ ఎఫెక్ట్ వీళ్ళ పరిస్థితులు వీటి ప్రభావాలకి పిల్లల మీద పడకుండా చూసుకోవాలండి ఫస్ట్ అది ఇద్దరు బాధ్యత ఎవరు ఎఫైర్లన్నా పెట్టుకోండి ఏదన్నా చేయండి ఎక్స్ట్రా మ్యారిటల్లో ఇద్దరిలో ఎవరన్నా కానీ బట్ పిల్లల మీద ఆ దుష్ప్రభావం పడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా వాళ్ళిద్దరి మీద ఉంటుంది ఇంకొకటి కొంతమంది పార్ట్నర్ గురించి నెగిటివ్గా నూరిపోసి ఏదో చెప్పాలనుకుంటారు చెయ్యాలనుకుంటారు విషయం చెప్పాలి జరిగింది అంతే తప్పితే ఆ నెగిటివిటీని అంత పిల్లల మనసుల్లో ఒక విషం పూరితమైన అంటే అభిప్రాయాల్ని ఎక్కించడానికి ట్రై చేయకూడదు విషయం చెప్పాలి ఇదిగో ఇట్లాంటి ఇది ఇది పరిస్థితి నేను ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను అందుకని అని చెప్పొచ్చు ప్లస్ ఈ ఈ మనుషుల మీద రిలేషన్షిప్ మీద నమ్మకం పోకుండా పిల్లల్లో చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది ఈ వీళ్ళ ఎఫెక్ట్ వాళ్ళ చదువుల మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద భవిష్యత్తు మీద భవిష్యత్తు చాలా పడకుండా చూసుకోవాలి అవును చూసుకోవటం కూడా అంత తేలికేం కాదండి అందులో వాళ్ళున్న ఉన్న మెంటల్ స్ట్రెస్ లో ఆ కలకపులక కన్ఫ్యూజన్ లో ఉంటారు ఈ పిల్లలకు ప్రభావం ఇంత చూపిస్తుందని కూడా చాలా మందికి అవగాహన లేదంటే మీరు ఆశ్చర్యపోతారు పిల్లల మీద ఇంత ఎఫెక్ట్ పడుతుంది మన ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అనేది ఏ మాత్రం వాళ్ళు పెట్టుకునే ముందల పిల్లలు ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తే నిజంగా అడుగు ముందుకు పడదు అసలు కాబట్టి ఏంటంటే కారణాలు ఎన్న చెప్పొచ్చండి ఒక వ్యక్తి వంద కారణాలు చెప్పొచ్చు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకోవడానికి కానీ పిల్లల పిల్లలకి అది చెడు చేస్తుంది అనే ఒక్క కారణం చాలు అది చేయకుండా వెనక్కి ఆగటానికి ఎందుకంటే వీళ్ళే రేపటి పౌరులు రేపు వీళ్ళని బట్టి ఇంకొక రెండు మూడు ఫ్యామిలీస్ తయారవుతాయి మళ్ళీ పిల్లల పెళ్ళిళ్ళు అయినప్పుడు అప్పుడు సో ఇది పిల్లవాళ్ళకి సబ్స్టెన్స్ అబ్యూజ్లు వాళ్ళు చేయటానికి కానీ మెంటల్ డిజార్డర్స్ రావటానికి కానీ లేకపోతే మళ్ళీ ఇదే రకంగా తయారవటానికి కానీ సో ఒక రకంగా అంటే రిలేషన్షిప్స్ మీద నమ్మకం లేకుండా ఫ్రీ బర్డ్ లాగా ఇష్టం వచ్చినట్టు ఉండటానికి కానీ కూడా ఈ పేరెంట్స్లో ఉన్న ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి పిల్లల మనస్తత్వాన్ని ఏ కోణంలోకైనా మార్చేయచ్చు ఎస్పెషలీ ఇవాళ రోజున సోషల్ మీడియా ఫోను అరచేతిలో ఉన్నప్పుడు ఈ ఈ దుష్ప్రభావం అనేది వాళ్ళు ఏ కోణంలోంచి చూస్తున్నారు ఈ పేరెంట్స్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అనే దాన్ని బట్టి ఇవన్నీ ఇన్ఫ్లుయన్స్ చేయటానికి నెగిటివ్ వేలో రెడీగా ఉన్నాయి వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ అనేది అవునా కాదా అవును సో కాబట్టి మనం చాలా ఇవాళ అన్ని బాగుంటేనే పిల్లల్ని మంచిగా పెంచాలి అంటే అదొక ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అని పిల్లల్ని ఎలా పెంచాలని బోల్డ్ వీడియోలు చేస్తున్నాం మనం మనం చేస్తున్నాము కొంతమంది సింగిల్ పేరెంట్స్ చాలా ఇప్పటికీ ఆ ట్రోమాలో నుంచి బయటపడకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మీ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటండి నన్ను అప్రోచ్ అవ్వాలంటే చాలా ఈజీ అండి స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కనుక కాల్ చేస్తే వాళ్ళు మిగతా డీటెయిల్స్ అన్నీ వాళ్ళు చెప్తారు అపాయింట్మెంట్ డీటెయిల్స్ అన్నీ ఓకే మ్యామ్ ఎనివే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విజయపతిన గారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి